उद्यम आकांक्षलను उद्यम ఫలితాలను ముఖ్యంగా ఈ రాష్ట్ర సాధనకి వేగుచుక్కలైనటువంటి అమరులైనటువంటి రక్త తర్పణం చేసినటువంటి అనేక రకాలుగా తమ జీవితాలను అర్పించుకున్నటువంటి ఆ వీరుల శూరుల స్ఫూర్తిని కోరుకుంటూ వారి యొక్క కోరికలన్నీ వారి యొక్క ఆకాంక్షలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి తెలంగాణ జనసమితిలో గౌరవనీయులు పెద్దలు మాకు మొదటి నుంచి పరిచయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనకి 2001 లో రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ లో మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో గాని మొత్తంగా పూర్వపు మెదక్ జిల్లాలో గాని అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి ఉద్యమ సహచరుడు తెలంగాణ ముద్దుబిడ్డ మీ ఈ ప్రాంతానికి చాలా సుపరిచితుడైనటువంటి చిన్నం రాజకుమారిని మేము ఈ రోజు సగర్వంగా తెలంగాణ జనసమితి తోటిలోకి అధ్యక్షుల వారి యొక్క అనుమతి తోటి మేము ఆహ్వానించడం జరుగుతుంది. మనందరి తెలుసు ఉద్యమ ఆకాంక్షలేంటియో నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం. మరి నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనేది ఇవాళ ఎవరి కబంధ హస్తాల్లోకి చేరిపోయినాయి, ఎవరి ప్రయోజనాలు ఈ రోజు అమలవుతా ఉన్నాయి. ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనే ఒక ఆంధ్ర పెట్టుబడిదారుడు ఇవాళ తెలంగాణలో ఒక అప్రకటిత ఒక షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఒక పెట్టుబడిదారుడైనటువంటి కాంట్రాక్టర్ అయినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్నటువంటి ఒక షాడో ముఖ్యమంత్రి పరిపాలనలో ఇవాళ 6 నెలల్లోనే నిర్మించుకున్నటువంటి ప్రగతి భవన్ ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్ర పెట్టుబడిదారులకి కట్టబెట్టడానికి ఇవాళ ఒక కేంద్రం అయిపోయింది. ఇవాళ అది ప్రగతి భవన్ కాదు, ఇది ఆంధ్ర పెట్టుబడిదారుల దోచుకునే ఒక నిలయం. అది ఇవాళ గడిల రాజ్యానికి కుటుంబ పాలనకి అదొక కేంద్రమైంది. కాబట్టి మేము ఖచ్చితంగా 2019లో జూన్ 2వ తారీఖు నాడు మా అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ ఖిలా మీద నూతన ప్రభుత్వ ఏర్పాటుకి మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ జనసమితి యొక్క సత్తాన్ని చాటుకొని మేము ఖచ్చితంగా
ఈ కుటుంబ పాలన అంతం చేస్తాం, ఈ దుర్ల పాలన అంతం చేస్తాం. ఈ ఆత్మగౌరవ నినాదం ఏదైతే గత 50 సంవత్సరాలుగా కొనసాగినటువంటి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మేము నిలబెడతామని చెప్పి మేము ఈ రోజు మీ ముందు సందర్భంగా చెప్పడానికి రావడం జరిగింది. కాబట్టి ఇవాళ ఉద్యోగ మేము ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మా ప్రణాళికలో 2.5 లక్షల ఖాళీలు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే, అంటే 2019-2020 మొదటి సంవత్సరంలోనే 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకి ఖచ్చితంగా మేము నిరుద్యోగ సమస్యని పరిష్కరించడానికి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగులు పట్టభద్రుడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా అధ్యక్షుల వారు ఇంత ముందే ప్రకటించినట్టుగా 2,500 రూపాయల నిరుద్యోగ వృద్ధి ప్రతి నెలకి ఒక్కటికి మేము ఇవ్వడానికి మేము కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు బావులా వడ్డీ ఈ రోజు మహిళలు ఎంత మోసానికి గురైందో. 4 సంవత్సరాలుగా బావులా వడ్డీ లేక మహిళలు అనేక రకాలుగా బాధలు పడతా ఉన్నారు. మేము మా ప్రభుత్వం రాగానే ఈ బావులా వడ్డీని పూర్తి స్థాయిలో మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మేము ఈరోజు మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా గ్రూప్ సభ్యులందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతా ఉన్నది. అట్లే గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ, రైతులకు రుణమాఫీకి సంబంధించి కానీ, ఇంకా ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి విద్య వైద్యానికి సంబంధించినటువంటి ఆ 2 రంగాలను కూడా మేము పూర్తి స్థాయిలో ఉచితంగా వాళ్ళకి విద్యని ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి ప్రతి పుట్టిన బిడ్డ మొదలుకొని సాగుదలకు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవిత అవసరాలని మేము ప్రగతిలో నడపడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేము చెప్పడం జరుగుతున్నది. ఇంకా అనేక విషయాలు మేము తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలని మా రాష్ట్ర కమిటీ మా సహచరుడైన ఉద్యమ నాయకుడైన కనకన్న గారు ఖాళీలను పూరించమని ఏదైతే కోదండరాం గారు ఈయన అడిగిరో, ఈ ముఖ్యమంత్రిని అడిగిరో, అడిగినప్పుడు మమ్మల్ని నువ్వు అడుగుతావా అనే ఉద్దేశంగా అతని తలుపులు ఎట్ల బద్దలు కొట్టిరో ఇంటి తలుపులు మనందరికి సోదరులకు తెలిసిన విషయమే. ఆ 2.5 లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేయకపోవడానికి, పూరించకపోవడానికి ఒక కుట్ర దాగి ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్ర సంపదని ప్రజలకు పంచాల్సిన అవసరాన్ని మర్చిపోయి ప్రజలకు పంచాల్సిన ఒక బృహత్ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా ఉద్యోగులకు, అంటే ఉద్యోగ యువత, అంటే ఈ రాష్ట్ర భవిష్యత్ అంటే యువత భవిష్యత్తు, యువతకు నిరుద్యోగులకు ఉద్యోగాలను ఫిలప్ చేయకుండా రాష్ట్ర ఖజానా, అంటే ఇక్కడ ట్యాక్స్ రూపంలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్ర ఖజానాకు మంచి ఇన్కమ్ ఉండే, ఆ ఇన్కమ్ ను ఖర్చు ద్వారా చూపించడం, అంటే ఖర్చు పెడితే ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేస్తే అది ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు చూపిస్తే గిట్ట వాళ్లకు అప్పులు ఉంటాయి అని చెప్పేసి 2 లక్షల అప్పులు రావాలంటే రాష్ట్ర ఖజానాలో మిగులు చూపియాలని చెప్పేసి ఉద్యోగులను రిక్రూట్ చేయకుండా ఆ ఖర్చును 2 లక్షల కుటుంబాలకు చెందాల్సిన సంపదని కాంట్రాక్టర్లు, అంటే ఒక అప్పులు తీవడానికి ఉపయోగించి మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తికి 2 లక్షల కోట్ల అప్పులను తెచ్చి ఆయనకు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు పేరు, మిషన్ భగీరథ అని మేము వస్తుంటే చూసినాము, ఉన్న ట్యాంకులకే రంగులేసుడు, ఆ నీళ్ళేస్తే ఎప్పుడు వస్తాయో భగవంతుడికే తెలుసు, ఆ ఉన్నదానికి రీడిజైన్ అనే పేరుతో దగ్గర దగ్గర 1 లక్ష కోట్ల కుంభకోణానికి వీళ్ళు తెరదీసిరు. ఇదంతా మేము మొన్న కూడా ఆచార్య కోదండరాం గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. మేము ప్రాజెక్టు రీడిజైన్ మేమంతా ఇంజనీర్లతో అందరితో కూర్చొని దాని మీద డిబేట్, వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నే మేము స్టడీ చేసి చెప్పడం జరిగింది. మీరు ఇలా 1 లక్ష కోట్ల కుంభకోణానికి తెరదీసిరు, మీకు చరమగీతం పాడతాము, మీరు గిట్ట మీ దగ్గర గిట్ట మన ఉంటే రండి మేము అందరం డిబేట్ చేస్తామని అంటే దాని నుంచి వెన్ను చూపి దాని గురించే మాట్లాడకుండా ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ల వైపు ప్రజల మూడిని, తర్వాత వేరే కంటి తుడుపు చర్యలు ఇవ్వాలా,
अंत ప్రజలకు కావాల్సిన ప్రయారిటీలని ఎలక్షన్ మానిఫెస్టోలు అయితే ఏదైతే వచ్చినవో అవన్నిటిని మర్చిపోయే విధంగా ఐడిని వదిలేసి ఏవో కంటి చూపు చర్యలను దొందుడుకు చర్యలను తీసుకొచ్చేసి ఇదే ప్రచారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ గారు చాలా పాలన చాలా గొప్పగా చేస్తున్నారనే విధంగా ఈ రోజు రాష్ట్రాన్ని అంటే ఒక మిస్ డైరెక్షన్ లో నడుపుకుంటూ ఇక్కడ ఉన్న యువత ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగుల 50 సంవత్సరాల భవిష్యత్తు గొంతుగోసిండు కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసు ప్రత్యేకించి దుబ్బాకకు ఒక ప్రత్యేకత ఉన్నది మేము జనసమితి ఏర్పాటు చేసినప్పుడు ఆన్లైన్ లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అని అన్నప్పుడు ఆన్లైన్ లో మేము అప్లికేషన్లు ఇన్వైట్ చేయడం జరిగింది మూడు రోజులు అప్పుడు ఎలక్షన్స్ అయితాయి అనే తరుణంలో ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టండి అని అంటే దుబ్బాక ప్రాంతం నుంచి అత్యధికంగా 52 అప్లికేషన్లు దుబ్బాక నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది అంటే యువతలో జనసమితి పట్ల గాని గోదండరామ్ గారి పట్ల గాని లేకపోతే వీళ్ళు ప్రభుత్వం చేస్తున్న యువ అంటే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల యువత భవిష్యత్తును గొడ్డలి పెట్టుకులాగా చేస్తున్న గొంతుకొస్తున్న విషయం పట్ల ఇక్కడ యువతకు అందరికంటే ఎక్కువ సోయినదనేది మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ ప్లీజ్ విజిట్ Serenity Model High School నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 040-271-4689 అండ్ 040-271-4869